ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత అదేదో స్వయం ప్రతిప అది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, అదేదో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏదైనా ఉంటే దాని మీద చర్యలు ఉంటాయి, దాని మీద వాళ్ళు వాళ్ళు క్లారిఫికేషన్స్ అడుగుతారు, ఆ క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై కాకపోతే దానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చులని వాటిని ఆడిట్ చేసి వాటి మీద అడుగుతారు, ఒక నివేదిక ఇస్తుంది, దుర్వినియోగం జరిగిందని కాగు ఎక్కడ చెప్పలేదు. ఇంత మటుకు కాగు రిపోర్ట్లలో దుర్వినియోగం అనే మాట ఎక్కడ రాలేదు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నాలుగేళ్ల నుంచి మాట్లాడుతున్నారే రామచంద్రారెడ్డి గారు, వినండి సార్, మీరు దాన్ని చెప్పనియండి, మీరు కంప్లీట్ చేయండి. నాలుగేళ్ల నుంచి మీరు మాట్లాడుతున్నారు, ఒక కోర్టులో ఉన్నాయి కదండి, కోర్టులు ఉన్నాయి కదా, తప్పు చేస్తే పోయి అప్రోచ్ అయ్యి అయ్యా మీరు తప్పు చేసినారు, వీళ్ళు ఈ రకంగా అవినీతి జరిగింది అని చెప్పొచ్చు కదా, చేశారా? అలా చేసేటువంటి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తారా మీరు తెలంగాణలో? ఎక్కడ చేశారు? మింగేస్తారా? దేనికి? కోర్టులకు వెళ్ళేటువంటి నైపుణ్యం వీళ్ళకి ఎక్కడ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత నైపుణ్యం సార్, ఏడుగురు జడ్జీలను పెట్టించి ఏడుగురు జడ్జీల బెంచ్ తోని ఎన్టీ రామారావు మీద కామెంట్లు చేపించినారు వీళ్ళు, వీళ్ళని తక్కువ అట్లేం లేదండి. ఆ విషయంలో మంచి ప్రజ్ఞావంతులు చంద్రబాబు నాయుడు గారే. చెప్పండి మాట్లాడింది, క్రెడిటింగ్ ఆడిట్ మీద మాట్లాడింది, గ్రాంటింగ్ ఎయిడ్స్ మీద మాట్లాడింది, 28 మార్చి 2017 రోజున రిపోర్ట్ ఇచ్చింది, ఒక్కసారి గూగుల్ లో సెర్చ్ చేసుకోమని చెప్పండి. ఇంకా వీళ్ళ యొక్క నీటి దాని గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు నీరు గురించి, టేలెంట్ ఫండ్స్ గురించి. నాది సూర్యాపేటే, నా సూర్యాపేట పక్కన పనిచేయకుండా ఊరుతోని ఒకటి వినండి. నా చిన్నతనంలో నేను షెటిల్ వేసుకున్నప్పుడు సోలిపేట నీళ్లు మా పొలాలకు వచ్చేది. భరత్ గారికి ఆ విషయం తెలియదు, ఎందుకంటే సూర్యాపేట అల్లుడు కాబట్టి. ఓకే, నేను షెటిల్ వేసుకున్నప్పుడు నా ఊరికి పోచంపల్లి నీళ్లు వస్తే పొద్దున్నే నీళ్లు కట్టడానికి పోయేది. ఇప్పుడు రాలే, ఆయన చెప్పినటువంటి దూరం ఏముంది అయ్యాలి కూడా. మరి భరత్ కుమార్ గారు ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అది హాస్యాస్పదంగా ఉన్నది. ఈ రోజు చెప్తున్నా చూడండి, నాగార్జున సాగర్ లో మేము టైలెంట్ పాయింట్ దగ్గర కూడా నీళ్లు ఇస్తున్నామనంటే రాజవరం అనే విలేజ్ నుంచి కిందకి టైల్ పాయింట్ దాకా మీరు బోండి, అక్కడ రైతుల యొక్క ఆందోళన చూడండి, తెల్లవారుజామున అక్కడ ఉన్నటువంటి రైతుల ఎదురు చూపులు చూడండి, అవన్నీ చూడకుండా టైల్ పాయింట్ గురించి మాట్లాడలేదని వారు ఏదో అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు టైల్ పాయింట్ గురించి మాట్లాడలేదండి, నేను మీరు ఏదో మాట్లాడితే ఏదో చెప్తా ఉన్నా, టైల్ పాయింట్ గురించి మాట్లాడలేదు. భూములకి కూడా చిట్ట చివరి భూములకి ఎప్పుడొచ్చినండి, చెంచా నీళ్ళు రాని రోజుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. పోచంపల్లి గురించి స్పష్టంగా తెలుసు, మీరు అనాజపురం అన్న సంగతి తెలుసు, మీరు అనాజపురం అన్న సంగతి తెలుసు, మూసి ప్రాజెక్ట్ గురించి తెలుసు, మూసి ప్రాజెక్ట్ గురించి తెలుసు, అంతేనండి. కానీ ఆ రోజు రాలేదు నీళ్లు, ఆ రోజు నీళ్లు రాలేదు, నీళ్లు రాని సంగతి వచ్చినాయని చెప్పకండి మీరు. ఒక్కసారి మొత్తము జీవిత కాలంలో ఒక్కసారి వాటర్ వచ్చిందండి, చెరువులు నింపినారు ఒకసారి. పొన్నా లక్ష్మి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వల్ల రాలే వర్షాలు, బీభత్సంగా వర్షాలు పడి ఒకటేసారి. మొన్న మొన్నగా సార్ ఆయన బాల్యం అని చెప్తూ ఉంటే సార్కి 50 ఏళ్ల పైన ఉండండి, మీరు భలే ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ ఉన్నాయి చెప్పండి. అరే మీరు, మీకు 50 ఏళ్ళు ఉంటే మాత్రం ఇది మాత్రం ఇది వాస్తవ విరుద్ధం అండి. ఇది మీరు మాట్లాడేది ఎందుకంటే నా చిన్నప్పుడు నిన్ను ఎక్కర్లు వేసుకొని పోయి నీళ్లు కట్టినా అంటే మీకు మీ చిన్నప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్పుకోవాలి? 15 ఏళ్ళు అప్పుడ అంటే 35 సంవత్సరాల కింద కాలువలు ఉన్నాయండి. 47 ఉందంటే ఎక్కడున్నాయండి కాలువలు, ఎక్కడున్నాయి చెప్పండి. ఊరికి ఎందుకు మాట్లాడతారు? మీరు నమ్మించడానికి, జనాన్ని నమ్మించడానికి నవ్వుతారు జనాలు. లేదు లేవు ఎలక్షన్స్ లో గెలుపోవటం సహజమే, కానీ
దేశంలో ఎక్కడన్నా మేము ఒక ఎలక్షన్ ఓడిపోతే మోడీ గారు గ్రహం పడిపోయింది అని చెప్పి యాగి చేసి ఈ నాయకులు, ఇవాళ మరి వాళ్ళు ఓడిపోయినప్పుడు మాత్రం గ్రాఫ్ పడిపోయినట్టు కాదా? మీరు చెప్పండి, గ్రాఫ్ పడిపోయినట్టే కదా. అంతేగా, అది దుబ్బాక అయితే జిఎంసీ అయితే కదా, అదే రూల్ కదా. రెండోది ఇవాళ వేరే వాళ్ళకి మీరు అప్లై చేసిన లాజిక్ మీకు అదే లాజిక్ అప్లై అవుతుంది కదా. అంతేగాని వేరే వాళ్ళకి ఒక లాజిక్, నాకు ఒక లాజిక్ కాదు కదా. ఇంకొక మాట అన్నారు ఏమని, మేము ఏదో ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గుంజుకున్నాం. మేము ఎక్కడ ఏ ప్రభుత్వాలు గుంజుకోలా. గుంజుకున్న పార్టీలో ఆయన కేసీఆర్ గారు ఒక మంత్రిగా కూడా పనిచేశారు తప్ప మేము ఎక్కడ ప్రభుత్వాలు గుంజుకోలా. కర్ణాటక గురించి మాట్లాడారు, కర్ణాటక ఏం గుంజుకున్నామండి? కర్ణాటక వి బీయింగ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాకు నంబర్ లేక మేము రిజైన్ చేశాం. వద్దులేండి, కర్ణాటక గురించి వద్దులేండి కొంచెం, ఎందుకంటే కొంచెం బాగుండదులే మేడం. లేదులేండి, కర్ణాటక కర్ణాటక మళ్ళీ చర్చ పెట్టారంటే మామూలుగా వద్దులేండి, కొంచెం దూకేద్దాం కర్ణాటక మీదుగా. కర్ణాటక గురించి కూడా నేను మాట్లాడతా. ఇవాళ కర్ణాటకకి వెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు వెళ్ళి మీరు జనతాదళ్ కాంగ్రెస్ మీరు అందరూ ఒకటవ్వండి అని చెప్పి సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాకు వచ్చింది కాదని చెప్పి వాళ్ళందరినీ ఏకం చేసింది కేసీఆర్ గారు కాదా, చంద్రబాబు నాయుడు గారు కాదా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినంత మాత్రాన అధికారం వస్తుందండి, మెజారిటీ లేకుండా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీని మీకు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నమెంట్ ఇస్తారండి, ఇస్తారా చెప్పండి. అందుకనే ఆ విషయం వద్దనుకున్నది. ఎట్లా ఎట్లా ఇస్తారు చెప్పండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎట్లా ఇస్తారు చెప్పండి. ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని మనం టేకప్ చేద్దాం మేడం. ఇంకో ప్లీజ్ చెప్పండి 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 చెప్పండి. రామచంద్ర రెడ్డి గారు మాట్లాడతా, రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు అనేది పాపం రాజశేఖర్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు, ఆయన పర్సనల్ గా ఓన్ చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓన్ చేసుకోలే, ఎందుకంటే మొన్న 2018 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకున్నారు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఎక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేసుకోలే. అందుకనే పాపం రామచంద్ర రెడ్డి గారికి ఆయన పైన ఒక ప్రేమ అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. సో అందుకని రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయబాకండి రామచంద్రారెడ్డి గారు. ఆయన పాదయాత్ర చేశారు కాబట్టి ఇవాళ ఏదో పాదయాత్ర చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు దేశంలో. మీరు పాపం ఊరిని అనవసరంగా మీరు అది నమ్ముకుని ఉన్నారంటే ఐ లీవ్ ఇట్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ భరత్ గారు. ఈ చిన్న పాయింట్ ఒకటి క్లారిఫై చేయండి. కృష్ణా నది గోదావరి నదులను అనుసంధానం చేస్తా, ఏడాదిన్నరలో ఎత్తిపోతలు పూర్తి చేస్తాం, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. చెప్పండి. ఏడాదిన్నరలో ఎత్తిపోతల పథకాలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఏమి నల్గొండ జిల్లాలో మొత్తం 2500 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి అన్ని 13 అన్ని బహిరంగ చెప్పారని ముఖ్యమంత్రి గారు. వ్యాఖ్యానం ఎందుకు? ఇంకా నేను విషయం చెప్తాను, దాని చర్చ మొదటిసారి కాదు, ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు అన్నారు ఆత్మ విశ్వాసం లేకుండా మాట, ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే ఆ మాట చెప్పగలుగుతారండి? చెప్పండి, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరన్నా ఒక ఒక నాయకుడు నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను, ఈ ప్రామిస్ కనుక నేను ఈ లోపల చేయకపోతే నీళ్ళు అడగను, నేను ఓట్లు అడగను, ఓట్లు అడగను. ఇది రెండోసారి, ఇది రెండోసారి మిషన్ భగీరథ కూడా చేశారు, మిషన్ భగీరథ ఇంప్లిమెంట్ చేశాము. ఏ రాష్ట్రంలో చేశారు ఎవరు? ఈ దేశ ప్రధాని మాత్రం చేశాడా చెప్పండి? ఎన్నడైనా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, ఇచ్చారండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏం లేదండి, 135,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము. దాని మీద మీ చర్చకు రావాలంటే చర్చకు వస్తాం, కూర్చుంటాము. మేము తప్పైతే ఒప్పుకుంటాము, తప్పైతే ఒప్పుకుంటాం. 135,000 ఉద్యోగాలు, ఉద్యోగాలే కూడా కాదు, ఆ మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా బట్టి విక్రమార్క తీసుకొని కూడా వెళ్ళారు చూపించమని. శ్రీనివాస్ యాదవ్ కూడా తీసుకొని, మీరు రండి డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు చూపిస్తా, 100 ఇళ్ళు తయారైనా నేనే చూపిస్తాను. అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్తాను సార్, దానికి రాని చూపిస్తాను. ఇంకేముంది, 2 లక్షలు చూపిస్తారా? ఏది 2 లక్ష హౌసెస్ హైదరాబాద్ కాదు. శ్రీనివాస యాదవ్ కూడా ఇట్లే అంటే చూపిస్తాను అని అంటే బట్టి విక్రమార్క గారు వాళ్ళందరూ కలిసి వెళ్ళారు సార్, చూపించలేకపోయినా ఉన్నాయి కదా, ఉండే చూసేదానికి ఏంది. సరే ఓకే, మీరు ఇంకేదో అడుగుతా ఉన్నారు చెప్పండి చెప్పండి. ఇస్తున్నాం కదండి, ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఎలక్షన్ ముందు ఇవ్వకూడదని ఇప్పుడు ఇస్తున్నాను. ప్రతి వారం ఇస్తూనే ఉన్నాము, ప్రతి వారం ఇస్తూనే ఉన్నాం. అయ్యి
అయితే చివరగా చాలా ఇంకా చాలా విషయాలు ఎన్నికల్లో కూడా మిషన్ భగీరథ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు. మీరు ట్యాంకులు కట్టిరు, నల్లలు ఫిట్ చేసిరు కాబట్టి, కానీ నీళ్లు ఈ రోజు వరకు రావట్లేదు. మీ ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్పడం, అబద్ధపు హామీలు ఇవ్వడం ఆయనకు అలవాటు. మీరు మిషన్ మీకు తప్ప అందరికి తెలుసు నీళ్ళు వస్తున్న సంగతి, మీకు తప్ప అందరికి తెలుసు. అబద్ధాలు మాట్లాడే దానికోసం, అబద్ధాలు మాట్లాడే కోసమే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటానంటే ఉపయోగం లేదండి. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, అందుకనే మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు. ఒక్క నిమిషం భరత్ గారు, వెయిట్ వెయిట్, పాషా గారు మీరు ఒక్కరే మాట్లాడండి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడదు, దయచేసి ప్లీజ్ గో అహెడ్. భువనగిరి జిల్లాలో అనేక గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంకులు నల్లలు ఫిట్ చేశారు, కానీ నీళ్లు రావట్లేదు. ఇది నిజం, ఏ జిల్లాలో రావట్లేదు. ఆయన ఇంటింటికి నల్ల, ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ నీళ్లు ఇస్తేనే 2018 ఎన్నికల్లో మేము ఓట్లు అడుగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. రాని ప్రాంతాలు ఉన్నాయి, రాని గ్రామాలు ఉన్నాయి, రాని ఇండ్లు కూడా ఉన్నాయి. తెలుసుకొని అవి రెక్టిఫై చేసుకొని వచ్చేటట్టు చేస్తే మంచిది. అదే నిజం, ఖచ్చితంగా వస్తున్నాయి అంటే దానికి ఇక ఎవరేం చేయలేదు. ఇప్పుడు మొండిగా రాలేదని చెప్పి మీరు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు అంటే కొన్ని చోట్ల పైప్ లైన్లు కంప్లీట్ అయినా గానీ నల్లాలు ఇంటింటికి నల్లాలు ఆగిపోయినాయి, లెస్ దెన్ 1%. అది గవర్నమెంట్ స్పష్టంగా అన్ని ఫోరమ్స్ లో చెప్పినారు. అయ్యా మీకు ఇప్పుడు భాషగారు చాలా గొప్ప మాట్లాడతాం, వినండి సార్ ప్లీజ్. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పనియండి. మేము ఈ ప్రామిస్ చేసింది, ఈ ఛాలెంజ్ చేసింది స్వయంగా సీఎం గారు. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్లో పోటీ చేశాము, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టాము, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము. అంటే తర్వాత వినండి, ఆ తర్వాత అప్పుడు కూడా మీరు కూడా పోటీ చేసినారు, డిపాజిట్ కూడా దిక్కులేదు ఒక్క దాంట్లో. బీజేపీ కూడా పోటీ చేసింది, వాళ్ళకు ఒకటి